హాయ్, వెల్కమ్ టు అర్ణాస్ వెజ్ కిచెన్. చామగడ్డలతో గుజ్జు, పులుసు, కూర, వేపుడు ఇలా ఎన్నో రకాలని ట్రై చేసి ఉంటారు కదా, అందుకే ఈరోజు స్పెషల్గా చామా 65ని చూపించబోతున్నాను. దీనికోసము 1/2 కేజీ వరకు చామగడ్డలనైతే తీసుకున్నాను. వీటిలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసి 15 మినిట్స్ వరకు నానబెట్టి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న చామగడ్డలను ఒక కుక్కర్లోనికి తీసుకొని 1/4 లీటర్ వరకు వాటర్ని వేసి మూత నుంచి 5 విజిల్లు రాణించుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి వాటర్ను వంపేసుకోవాలి. గడ్డలు చల్లారిన తర్వాత పైన ఉన్న పీల్ని తీసేసుకోవాలి. అన్నింటినీ తీసేసుకున్న తర్వాత వీటిని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. వీటిని పొడవుగా లేదా స్క్వేర్ షేప్లో అయినా కూడా కట్ చేసుకోవచ్చు. కొద్దిగా మందంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చామగడ్డలలోనికి 1 స్పూన్ కార్న్ ఫ్లోరు, 1 స్పూను బియ్యం పిండిని, టేస్ట్కు సరిపడినంత ఉప్పుని, 1 స్పూను కారాన్ని వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాలి ఇంకొద్ది కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. చామగడ్డ ముక్కలు ఉడకపెట్టి ఉన్నాం కదా, ఎక్కువ ప్రెషర్తో కలిపామంటే విరిగిపోతాయి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ముక్కల్లో ఉండే జిగురే సరిపోతుంది. కలుపుకున్న తర్వాత 10 నిమిషాలని పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి ముక్కలకు చాలా బాగా పట్టింది చూడండి. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేపుకున్నట్లయితే కలర్ వస్తుంది కానీ బయటికి తీసిన కాసేపటికి ముక్కలు మెత్తబడిపోతాయి. వీడియోను చివరి వరకు చూసి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ముక్కలైతే బాగా వేగిపోయాయి, వీటిని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన అన్నింటినీ కూడా ఇదే విధంగా వేపుకోవాలి. ఇవి రైస్లోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. అన్నింటినీ వేయించుకున్న తర్వాత స్టవ్ మీద మరొక పాన్ నుంచి 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/5 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి వేసుకొని కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న చామగడ్డల ముక్కలను వేసుకొని 2 మినిట్స్ వేయించితే సరిపోతుంది. ఇలా వేయించటం వల్ల సాయంత్రం వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చామగడ్డల 65 రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? ఒకసారి వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ రెసిపీని చేసేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.